డైరెక్టర్ సీఈఓ ఎక్స్ట్రా స్టాఫ్ను తీసేయడం ఒక ఎత్తు, అలాగే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు ఇవన్నీ వివాదాలు ఎదుర్కొంటున్నారు టెస్లా అండ్ ఇప్పుడు ట్విట్టర్ సీఈఓగా ఉన్నటువంటి ఎలన్ మాస్క్. సేమ్ టైం పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు సిబ్బందికి టైమింగ్ పెంచి అట్లా ఉంటానన్నోళ్ళని ఉండమంటే కొంతమంది వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, లేని వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో అక్కడే రెస్ట్ కోసం ఆఫీస్లోనే బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం ద్వారా అదనపు వ్యయమనుకుంటే దాని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది అన్నటువంటిది ఆయన లెక్క. అదే సందర్భంలో ఖర్చులు తగ్గించుకునేటువంటి క్రమంలో మరొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కిచెన్ వేర్ని అమ్మకానికి పెట్టేశారు. ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి భోజనం ఖర్చు 32,000 అంట. ఒక్కొక్క ఉద్యోగికి 32,000 ఖర్చుతో భోజనం పెడుతున్నారట. దానికి ఫుల్ స్టాప్ పెట్టి క్యాంటీన్ ఓపెన్ చేశారు. దీంతో కిచెన్లో ఉండే కాఫీ గ్రైండర్, పిజ్జా తయారీ, ఐస్ మేకింగ్ మిషన్లు, బేకరీ ఓవెన్లు, ఆఫీస్ చైర్లతో పాటు పలు వస్తువులను కూడా వేలానికి పెట్టేశారట. ఇప్పుడు దీంట్లో తినాల్సిందే అన్నమాట.